హలో ఫ్రెండ్స్, గ్రామ మరియు వార్డు సచివాలయ నియామకాల్లో భాగంగా ఒక పోస్టుకు జస్ట్ రాత పరీక్ష పాస్ అయితే చాలు, సో ఆ జాబ్ వచ్చేసినట్టు అనమాట. సో ఆ పరీక్ష ఏది, ఆ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ అంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా, సో వీటికి సంబంధించి కేటగిరీ 3లో అప్లికేషన్ అనేది అప్లై చేసి ఉంటారు. సో దీనికి మొత్తం పోస్టులు వచ్చేసి 9886 ఉండగా, దీనికి సంబంధించి అప్లై చేసిన అభ్యర్థులు మాత్రం 6265 మంది మాత్రమే అప్లై చేశారు. సో మిగిలిన వాటికి అయితే హైయెస్ట్ కాంపిటీషన్ ఉంది, కానీ దీనికి సంబంధించి మాత్రం ఇంకా తక్కువే ఉన్నారన్నమాట. సో 9866 మంది పోస్టులు ఉంటే 6265 మంది అప్లై చేశారు. సో ఒక్కొక్క కేటగిరీ, సపోజ్ ఓసీ వాళ్ళకి 40%, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకైతే 35% మాత్రమే రావాలన్నమాట. సో రిటర్న్ ఎగ్జామ్లో ఆ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అనేవి తెచ్చుకుంటే చాలు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనేది చెప్పొచ్చు అన్నమాట. సో ఈ కేటగిరీకి అప్లై చేసుకునే వాళ్ళకైతే ఇది అడ్వాన్స్గానే ఒక పాజిటివ్గా థింక్ చేసి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే జాబ్ వచ్చేసినట్టే అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.